ప్రతి సంఘం వెనుక అనేక పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కదా బైరి నరేష్ భారత నాస్తిక సమాజం వెనుక ఏ పొలిటికల్ పార్టీ ఉంది ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే ఈ సందర్భంగా మీరు అరెస్ట్ అయిన సందర్భంలో టిఆర్ఎస్ బైరి నరేష్ అనుకుందని కొన్ని పోస్టులు కొన్ని మీడియా ఛానళ్ళు బీజేపీ ఉంది అది బండి సంజయ్ తోటి ఒక హోటల్లో చర్చ జరిపిండని చెప్పేసి హోటల్ రూమ్ నెంబర్తో సహా ఇచ్చారు అయితే ఈ సందర్భంలో బైరి నరేష్ వెనుక ఏ పార్టీ ఉంది అంతకంటే ముందు బండి సంజయ్ తోటి మీ మీటింగ్ సారాంశం ఏం చెప్పండి టీ10 శ్రీ సుందర్ గారు మీరు ఇంత పొడుగు చెప్పి చివరి పదం ఏం అడిగారంటే బండి సంజయ్తో మీ మీటింగ్ సారం ఏంటి అని అడిగారు తప్ప అసలు బండి సంజయ్తో మీరు మీట్ అయినది నిజమా కాదా అని అడగలేదు అందులోనే మీ ఆన్సర్లో వస్తుంది కాబట్టి మీ ఆన్సరు జనం వినాలి ఎందుకంటే సోషల్ మీడియా అంత ప్రచారం అనేది జరిగింది నిజంగా ఆ రోజు మీటింగ్ జరిగిందా దాని సారాంశం ఏంటి జనం చెప్పండి ఎస్ ఐ లైక్ యూ ఈ కామన్ సెన్స్ కనుక మిగతా ఛానళ్ళలో ఉండి ఉంటే ఇంత పొరపాటు జరిగేది కాదు జరిగిందా లేదా అని తెలుసుకోకుండానే పెట్టారంటేనే వాళ్ళు నైతిక విలువలు దిగజారిపోయిన మూర్ఖులు అని అర్థం అలాంటి అజ్ఞానులకు వివరించడం ఎందుకు జనానికి చెప్పండి మీరు జనం చాలా మంది చూశారు ఐ లవ్ పీపుల్ ఐ లవ్ సొసైటీ ఐ లవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ లవ్ మై కంట్రీ ఇది నేను ప్రతిజ్ఞ చేసి బడిలో చెప్పడమే కాదు గౌరవించే వ్యక్తిని అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజల కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం జరుగుతున్న సమయంలో ఒక బీఈడి విద్యార్థిగా ఒక ఓయూ విద్యార్థిగా ఒక కేయూ ఎంఎచ్ఆర్ఎం విద్యార్థిగా ఉస్మానియా పిహెచ్డి స్కాలర్గా వందల మీటింగ్లకి వక్తగా వెళ్ళాను సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడిగా విద్యార్థి జేఏసీగా పిడమర్తి రావన్న రాజారాం యాదవ్ అన్న వీళ్ళందరి నాయకత్వంలో బాలలక్ష్మణ్ గా ఇలా ఎంతోమంది పేర్లు చెప్పాలని చాలామంది విద్యార్థి జేఏసీ నాయకుడిగా పనిచేశాను ఆ క్రమంలో అందరితో అన్ని రాజకీయ పార్టీలతో జమ్మికుంటలో జరిగిన రైలు రోకోకి ఇటు విద్యాసాగర్ గవర్నర్గా పనిచేశారు అప్పుడు బీజేపీ నాయకులు అటు చాడ వెంకట్రెడ్డి గారు ఇటు ఈటల రాజేందర్ గారు అలా అన్ని పార్టీల వారితో మధ్యలో విద్యార్థి నాయకుడిగా మాట్లాడాను ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 మంది ఓయూ నుంచి పిలుపునిస్తే రాజీనామా చేశారు కాబట్టి నల్లాల ఓదలు గారు గెలుపు కోసం వెళ్ళి ప్రయాణం చేశాను ఆ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి కొట్టి తిట్టి బాధ పెట్టినటువంటి పుట్ట మదన్న గెలిచినటువంటి స్థానము శ్రీధర్ బాబు గారు అక్కడ ఒక సమ జరపకుండా కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి జరిపినందుకు గాను విద్యార్థి నాయకుడిగా పుట్టమది గారికి అండగా నిలిచాము అలాగే మాకు రాజకీయ గురువు లాంటి వ్యక్తి అలాగే ఎంతోమందికి జ్ఞానాన్ని అందించిన వ్యక్తి వ్యక్తిగతంగా భక్తుడే అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల్లో నుంచి ఆకాశమంత ఎత్తుగెదిగినటువంటి మన శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు ఆయన వారు కూడా నన్ను పిలిచి ప్రేమగా మాట్లాడించాడు నేను వెళ్ళి మాట్లాడాను అలా చెప్తూ పోతే బిఎల్ఎఫ్ తరఫున ఘోషామహల్లో చంద్రముఖి నుంచి ఉంటే వెళ్ళాను అదే బిఎల్ఎఫ్ తరఫున మా సోదరుడు మా సంఘం నుంచి వచ్చినటువంటి టవర్ సీను మంచిర్యాలకు వెళ్ళి వెళ్ళాము బీఎస్పీ తరఫున పోటీ చేసిన ప్రొఫెసర్ సూరపల్లి సుజాత అక్క కోసం వెళ్ళాము అలాగే మా అన్న ఉపన్యాసంకు గైడెన్స్ ఇచ్చినటువంటి జీలకర్ర సీనన్న కోసం వెళ్ళాము ఇలా చెప్తూ పోతే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మేము స్నేహ సంబంధంగా ఉన్నాం వాళ్ళు సమాజానికి ఇచ్చినటువంటి సందేశంతో తప్ప ఏ రాజకీయ పార్టీకి మేము తలవంచలేదు పార్టీతో అనుబంధంగా లేము మాకు రోజు మీటింగ్ జరిగిందా జరగలేదా అన్న క్లారిటీ అంటే మీరు జరిగింది ఓ 10 కోట్లు మేము మాట్లాడుకున్నాం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా ఎక్స్పెక్టేషన్ కోసం అడగట్లేదు నేను మీ పైన బండి సంజయ్ మీరు కలిసి శ్వేతా హోటల్లో పలానా రూమ్ నెంబర్లో కూర్చొని మాట్లాడిర్రు అనే ఒక ఒక డీటెయిల్డ్ స్టోరీ ప్రచారంలోకి వచ్చినప్పుడు మాట చెప్పిన ఎదవ ఎవడో వాడిని అడగాల్సిన ప్రశ్న ఇది నేను నా కార్యకర్తల దగ్గరికి ఇక్కడ వెళ్ళడానికే 2 నెలల ముందు నా షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది నా జిల్లా కమిటీల రివ్యూలకే నా సమయం సరిపోదు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నాకు వచ్చే మిసుడు కాలకి రిప్లై చేయడానికే సరిపోదు అలాంటిది భావజాలానికి వ్యతిరేకంగా ఉండి శాతవాహన యూనివర్సిటీలో మా అక్కలాంటి సూరేపల్లి సుజాతక్కను అవమానించినటువంటి బండి సంజయ్ గారితో మతాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయాలు చేస్తూ నిరంతరం ఇస్లాం మీదనో క్రైస్తవం మీదనో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ఆయన వ్యక్తితో మాట్లాడాను అనే ఊహే నాకు నచ్చట్లేదు బండి సంజయ్తో కానీ బీజేపీ నాయకులతో కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు వాళ్ళెవరితో నేను కలిసి మాట్లాడలేదు ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకుల్లో ఒకరైనటువంటి ఈటల రాజేందర్ మా సొంత నియోజకవర్గము మా మండలం కాబట్టి నేను అక్కడ పొలిటికల్ జేఏసీకి కన్వీనర్గా పనిచేశాను కాబట్టి ఆయన టీఆర్ఎస్లోను దానికంటే ముందు ఉద్యమంలోను దానికంటే ముందు ప్రజా ఉద్యమాల్లో వామపక్ష ఉద్యమాల్లో ఉన్నాడన్న సానుభూతితో ఆయనకు ఒక మంచి పరిచయస్తుడిగా
ఆ ప్రాంతవాసిగా ఉన్నానే తప్ప ఏ బీజేపీ నాయకుడితో నాకు స్నేహం లేదు. అలాగే నా జీవితం తెరిచిన పుస్తకం